హాయ్ హలో అండి, మరి కొత్త లాగుతో మేము ఎందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే, ఎవ్రీ మంత్ మేము వెళ్తూ ఉంటాం కదండి మెడిసిన్స్కి, మరి అక్కడికి ఎంఈజీకి అయితే బయలుదేరాము. ప్రస్తుతం నేను హ్యాపీ మా ఇంటి నుంచి, అండ్ సువర్ణ అక్క, మా పెద్ద అక్క, మేమందరం కలిసి ఇంక ఇప్పుడు కారులో వెళ్ళిపోతున్నాము. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ అయితే హెవీగానే ఉన్నది. ఉదయం 11 o'clock కా వస్తుంది. ఈ మధ్య కాలంలో బెంగళూరులో చాలా వర్షాలు పడ్డాయి. అసలు ఒక్కొక్క ప్లేస్లో అయితే వాటర్తో నిండిపోయి ఉన్నాయన్నమాట. కాబట్టి మేము వెళ్ళే ప్లేస్ అయితే బాగానే ఉంది కాబట్టి ధైర్యంగా బయలుదేరాము. ఈరోజు చూద్దాం, పదండి, మాతో పాటు వస్తూ ఉండండి. ఓకేనండి, లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు అయితే చూస్తూ ఉండండి. లాగ్లోకి వెళ్ళిపోదాం, పదండి. Tell me what's wrong and why you never said you felt that way. Cause you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray. Don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me, well then baby have a taste. డైలీ లాగ్స్ చూస్తున్నాం, మీ అందరికి కూడా తెలుసు మేము ఎవరి మంత్ ఇక్కడికి వస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, స్కూల్ కూడా వచ్చేసింది, ఎంఈజీ స్కూల్. అండ్ ఇంకా కొంచెం ముందుకు పోతే మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసినట్టే. ఇదిగోండి పెద్దది కనిపిస్తుంది కదా గేట్, ఎస్ ఎంఈజీ అండ్ సెంటర్. లోపలికి వెళ్దాం, పదండి, ఆలస్యం చేయకుండా. ఏముందబ్బా, ఆహా స్కూల్ది ఏమన్నా యాన్యువల్ డే అలా ఉండొచ్చు. చెట్లు చూద్దాం రండి, చెట్లు ఆ లోపల చూసి చెట్లు చూద్దాం రండి. ఇంత గులాబీలు నాటారా లేదా, చామంతులు నాటారా లేదా, ఆడేమో కనిపించట్లే. మరి అత్త తినదు, మధ్యాహ్నం తినదు అమ్మ. ఇక్కడ చెట్లు చూడండి, చెట్లు 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 చెట్లు. ఏంది ఏది పేరు? టోకెన్ నంబర్ 5, రూమ్ నంబర్ 1. ఏ చెట్లు గులాబీలు అన్ని పెట్టారు, వేరే ఎక్కడన్నా నాటుంటారు. అవును, చెట్లు చూస్తున్నా ఎక్కడ ఉన్నాయా అని. అమ్మాయిని తీసుకున్నా, ఆ మ్యూజిక్ తగ్గట్టు డ్యాన్స్ వేస్తున్నా. మానే అమ్మ మా నెత్తిన పడే తల్లి. తమిళ్ తమిళ్ పోయమ్మో. నో అయ్యో, ఓన్లీ వన్ యూ కెన్ త్రో. గులాబీ చెట్టు అయితే ఉన్నాయి కానీ పూలు అయితే లేవండి. ఇదండి మొక్కలు, చెట్టు అయితే ఉన్నవి, చెట్లు చాలా రోజు చూపించాం కదా. మళ్ళీ చూద్దామని వస్తే పూలు అయితే లేవు, అందువల్ల కనిపెట్టుకోలేకపోయాం. ఇది కూడా ఒక చిట్టి గులాబీ, చిట్టి గులాబీ. ఇవన్నీ ఇవన్నీ కూడా చెట్టి గులాబీ. ఇదిగో
ఇది సన్నది, అది ఇది సన్నది, అది ఇది కూడా సన్నది, అది సూపర్ బ్యూటిఫుల్. బాగా ఉంది కదా. అదిరిపోయింది. హెలికాప్టర్ సౌండ్ వినిపిస్తుంది కానీ కనిపిట్లా. మబ్బుల్లో ఏమన్నా ఉందా? అదే లేదు, అది అడవుంది. రా మా బయటికి రా, వీడియో చూస్తుంది కానీ అది ఎక్కడో ఉంటుంది. బాగా వినిపిస్తుంది. నో వెళ్తుంది, ఉండవే. ఊరు 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 చూసావా అమ్మా, ఎంత ఇదో చూడు. పావురాన్ని పట్టుకోబోయింది అబ్బా. చూడండి, ఒక జీవ హింస అనేది జరిగింది ఇక్కడ, జరగబోయింది. అది మనుషులు కూడా హింస చేస్తుంది. అవునవును, దానివల్ల ఎంత బాధపడుతుంది తెలుసా మనిషి? కరుస్తే దానిలాగా మారిపోతాడంట మనిషి. కుక్కలాగా ఇంజక్షన్ వేయించుకోవాలా అప్పుడు. ఏం చెట్టు ఇది? ఇది ఏదో చెట్టు వచ్చిన, మేము మంత్లీ మంత్లీ టాబ్లెట్లు తెచ్చుకుంటుంది అనమాట. అవి వచ్చేసి వచ్చినాము టాబ్లెట్లకు, వదినాము అక్కడ టాబ్లెట్ లోపలికి. కాయలు ఎప్పుడు నిన్న ఉంటాయి సులోచన అబ్బా, కానీ ఇదిగో ఇట్లానే ఉంటాయి, స్వీట్ ఉండవు, తినే కాయలు కాదు. కానీ బాగా గుత్తులు గుత్తులు చూడు. పోయినసారి మనం వచ్చినప్పుడు పచ్చగున్నట్టు, పచ్చిగున్నవి ఇప్పుడు ఇంకా కొంచెం మామూలుగా గ్రీన్ కలర్ లో ఉంటాయి. తర్వాత ఇట్లా పచ్చిగా ఈ కలర్ లో వస్తాయి, బ్లాక్ కలర్. కానీ బలం గుత్తులు ఉంటాయి చూడు, మరి తినే కాయలు కాదు. చెట్టు పేరేమో తెలియదు, చెట్టు పేరు తెలియదు, కాయలు ఏందో తెలియదు, కాయలో తెలియదు. కానీ బలగా వస్తాయి గుత్తులు గుత్తులు. అదే కదా చెట్టు, మరి ఇంకే ఉంటుంది. చెట్టు పెద్ద చెట్టే ఇప్పుడు పూత బాగా వచ్చింది. పూత కదా, చెట్టు పళ్ళు ఉంది బాగా, ఎంత బాగుందో ఈ చెట్టు. చెట్టు చెట్టు కాయలు చూడు ఎంత బాగుంది. ఇది మన ఊర్లలో ఇవి ఉంటాయి కదా తాటివి, అట్లా ఉంది తాటాకులాగా. కాదు తాటిది కాదు, కానీ తాటాకులానే ఉంది సేమ్. ఇది రమ్మ, ఇది చూస్తే కొమ్మ కొమ్మ కూడా అన్నారు, ఏమంటారు కదా దీన్ని. కాయలు కూడా ఎవరు కోసుకోరు కానీ గుత్తులు గుత్తులు ఉంటాయి. అవునవును, మేము వచ్చినప్పుడంతా ప్రతి నెల వస్తాము చూసేది, వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాము. ఏం కాయలబ్బా, ఏం కాయలబ్బా అని ఆలోచన ఎవరైనా చెప్తారేమో అని కామెంట్ పెడతారు. ఎవరు చెప్పడం లేదు, ఇంకా షో అనిపించి అనుకున్నాం. అవునవును చూద్దాం, ఈసారన్నా ఎవరన్నా చెప్తారు చెప్తారేమో. కాయలు అయితే చూడండి, ఇంకోసారి చూపిస్తున్నాము దగ్గరగా. ఇదిగో చూడండి, ఇదిగో చూడు ఎంత బాగున్నావు కదా, ఎంత గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడు. కాయలు పడిపోతే ద్రాక్ష పండ్లు ఉన్నట్లున్నాయి చూస్తుంటే, నల్ల ద్రాక్ష ఉన్నట్లున్నాయి. అదే కదా, ఎంత బాగున్నావో చూడు. ఎంత బాగున్నాయి చెట్టు, ఎంత బాగుంది కదా ఈ చెట్టు కూడా. చల్లగా ఉంది, బయట ఎండగున్నా కూడా చెట్టు కింద, ఎంత బాగుంది కదా చెట్టు కింద, బ్రహ్మాండంగా ఉంది చెట్టు కాయలు. అవునవును ఊళ్ళల్లో ఉన్నట్టుంది ఎండ. రండి.
బయటకు రండి. రామ చిలకలను చూసాం కానీ మేము వీడియో తీస్తున్నాం అని చెప్పి అవి దాక్కున్నాయి చూడండి. ఏమన్నా న్యాయం ఉందా? చిలకలు కూడా ఇట్లా మోసం చేస్తాయి అట్లాగా మనుషుల్ని. ఉన్నాయి లోపల కనిపించట్లేదు. వర్షం శబ్దం వినిపిస్తుందా? ఓ మై గాడ్, సూపర్. బెంగళూరులో వర్షం చూడండి, కుండబోత వర్షం బెంగళూరులో. ఎదుగదు కదా హ్యాపీ, ఆ పడేది ఇక్కడ బాగా కనిపిస్తుంది. మా హ్యాపీ చూడండి, ఎంజాయ్ చేస్తుంది వర్షాన్ని. చిన్నలాగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఓకే, బాయ్ బాయ్.